వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సరితాస్ బ్లాగ్. సో ఈరోజు నేను మీకు సూర్యాపేట నుంచి మా ఊరు వెళ్ళే రూట్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. రీసెంట్గా నేను సూర్యాపేట వెళ్ళానండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు నేచర్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎవ్రీ టైం వెళ్ళేదే అయినప్పటికీ ఈసారి కొంచెం సంథింగ్ స్పెషల్ ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూసి ఆ స్పెషల్ ఏంటో మీరే చూడండి. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ రూట్లో ఎక్కువగా తోటలు, పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇందాక చూసారు కదా మామిడి తోటలు, పైకి మామిడి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి, దాంట్లో సపోటా, బత్తాయి కూడా ఉంటాయి. ఎక్కువగా ఈ తోట ఓనర్స్ ఎక్కువగా వీటిని రీసెల్లర్స్కి ఎక్కువగా సేల్ చేస్తుంటారు. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు. సో చూస్తున్నారు కదా ఇవి తోటలు, మామిడి తోట ఇది. ఈ చుట్టుపక్కల చాలానే ఉన్నాయండి. ఇందాక ఫస్ట్ నుంచి వీడియోలో చూస్తున్నాయి కూడా అన్ని మామిడి చెట్లే ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ డైరెక్ట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రీసెంట్గా మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఫుల్గా వాటర్ ఉన్నాయి. చాలా ఇయర్స్గా కొంచెం మనకి అప్పుడు డ్రాట్ ఉండే, ఎక్కువ వర్షాలు పడలేదు, అప్పుడు ఇదంతా ఎండిపోయింది. ఇప్పుడు మాత్రం చాలా కళ్ళకి చూడడానికి ఎంత ఈసారి టైంకి వర్షాలు పడడం వల్ల మనకి ఇలా వాటర్ ఇది ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కెనాల్. దీన్ని పెద్ద కాలువ అంటారు మా ఏరియాలో. సో దీని కింద మాకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ జరుగుతుంది దీని కింద. యాక్చువల్లీ ఈ వాటర్ మాకు ఇది కృష్ణా వాటర్ అండి. ఫస్ట్ జూరాల ప్రాజెక్టుకి వాటర్ వస్తాయి, ఆ జూరాల నుంచి మాకు శ్రీశైలం, శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ వస్తుంది. నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మాకు ఈ వాటర్ వస్తుంది. సో ఈ కెనాల్ అక్కడి నుంచి కనెక్ట్ అయింది. సో చూస్తున్నారు కదా మీకు జూమ్లో చూపిస్తున్నాను, మనం ఇందాక క్రాస్ చేసింది ఈ బ్రిడ్జ్ నుంచే. సో సరౌండింగ్ ఏరియాలో, ఏరియాస్లో ఉన్న అన్ని విలేజెస్ కూడా క్రాప్స్ అన్నీ మొత్తం ఈ కెనాల్కి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదండి కెనాల్ గురించి. లైట్గా వర్షం స్టార్ట్ అయింది, ఇక్కడ గుడి దగ్గర ఆగారు. ఇది రామాలయం అండి. బ్యూటిఫుల్ వెదర్లో రామాలయాన్ని మీరు చూస్తుండండి. నేను త్యాగరాయ కృతితో నేను స్వామివారిని ప్రార్థిస్తాను. పంకజాసన వినుత పరమనారాయణం, పంకజాసన వినుత పరమనారాయణం, శంకరాశ్రిత జనక చాపధలనం, శంకరాశ్రిత జనక చాపధలనం, లంకా విశోషణం లాలిత విభీషణం, వెంకటేషు విభూత వినోదం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది వచ్చేసి మనకి ఇందాక నేను పెద్ద కాలువ చూపించాను కదండి, దాని నుంచి ఇది ఈ కాలువకు వస్తాయి వాటరు. సో ఇది చిన్న కాలువ, ఈ కెనాల్ నుంచే మాకు వాటర్ వస్తాయి మా విలేజ్లో, మా చుట్టుపక్కల విలేజెస్ అన్నింటిలో కూడా. సో మా పంటలైతే పండేది ఈ వాటర్తోనే. సో చూస్తున్నారు కదా కాలువ. సో బ్యూటిఫుల్ వెదర్, ఇట్స్ ఈవినింగ్ టైం. అండ్ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న పిల్లలు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు వచ్చి. సో చూడడానికి ఇది చిన్ననే కనిపిస్తుంది కానీ చాలా లోతుగా ఉంటుందండి, చాలా పెద్దగా కూడా ఉంది. సో ఇది బ్రిడ్జ్ ఇక్కడ, ఈ బ్రిడ్జ్. సో ఈ కెనాల్ చాలా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఇక్కడ వరకే ఎండ్ అవ్వదు ఇది. సో ఇది అండి ఇది కెనాల్. పక్కన చూడండి పంట పొలాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ బ్రిడ్జ్కి అవతల సైడ్ వెళ్తే నేరేడ్చర్ల వస్తుంది టౌను. సో ఇది షార్ట్ కట్ మాకు అక్కడ వెళ్ళడానికి. అటు మెయిన్ రోడ్డు ఉంటుంది కానీ అది కొంచెం దూరం ఉంటుంది అని చెప్పి ఎక్కువ శాతం ఇక్కడి నుంచి ప్రిఫర్ చేస్తారు వెళ్ళడానికి. సో సన్సెట్ చూస్తున్నారా ఎంత బాగుందో. వావ్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇక్కడ స్నానానికి వస్తుంటారు పక్కన చుట్టుపక్కల విలేజెస్లో. కార్తీక స్నానాలు అర్లీ మార్నింగ్ 3:00 అలా వచ్చి, ఇక్కడ మనం ఇందాక సన్ చూసాం కదా ఆ ప్లేస్లో మూన్ ఉంటుంది,
సో చల్ల చంద్రుడు ఉంటారు ఆ టైంలో, దీపాలు అవి వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇందాక చూపించాం కదా బ్రిడ్జ్ కట్ సైడ్ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము కొంచెం ముందుకు. ముందుకెళ్తే ఇక్కడ ఇది ఫ్రాన్స్ అండి, ఫ్రాన్స్ పెంచుతారు ఇక్కడ రొయ్యల పెంపకం. సో ఇందులో అంటే రీసెంట్గానే అవి పిల్లలు అవి వేశారంట ఫింగర్ రింగ్స్, సో కాబట్టి మాకు అవి చూపించడానికి రాలేదు. సో ఓన్లీ నేను ఆ ప్లాంట్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇది యాక్చువల్గా పొలం ఇది, సో దీన్ని డిగ్ చేసి దాంట్లో వాటర్ స్టోర్ చేసి వేస్తున్నారు. దీనికి చూస్తున్నారు ఇక్కడ పైప్ వస్తుంది, పైప్లో మోటార్ పెట్టి ఇక్కడికి పక్కన బావి ఉంది, ఆ బావి నుంచి ఈ పైప్ కనెక్ట్ చేశారు. ఇలాంటివి అటు పైప్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా అన్ని వాటర్ దాంట్లో పెట్టేసి దీంట్లో రొయ్యలు పెంచుతున్నాను ఇక్కడ. సో పక్కన మనకి అవి ఫ్యాన్స్ అవి తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కదండి, సో క్లోజప్ ఇది ఎందుకు అలా చేస్తారంటే లోపల ఉన్న వాటికి ఫ్రాన్స్కి కొంచెం ఆక్సిజన్ సరఫరా కోసం అలా చేస్తారంట. ఇప్పుడు మీకు ఫ్రాన్స్ చూపించడానికి రాదండి, ఎందుకంటే ఇప్పుడే పిల్లలు వేశారు కదా, అవి పెరిగి పెద్దవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఇదండి రొయ్యల ప్లాంట్, చాలా బాగుంటుందా. సో ఇంకా అక్కడి నుంచి మేము వెళ్తూ ఉంటే ఇది చూస్తున్నారా రెయిన్బో, సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఇదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆసమ్ అంటే చూడండి ఎంత బాగుందో. పచ్చటి పంట పొలాల మధ్య శివధనుసు లాగా ఎంత అందంగా ఉందండి ఇంద్రధనుసు. సో ఇదండి ఈరోజు వీడియో, హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇప్పటికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching.